हाई फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मैं चैनल आनियन समोसा एला प्रिपेर चया चूदा दीन कोसम वन कप मैदा तीसुकोवाली इंदुलो मी टेस्ट की सरिपड़ेंत साल्ट वेसुकोनी वन टेबल स्पून आयिल वेसुकोनी इवि मूडु कूडा बागा कलिसेलागा कलुपुकोवाली इप्पुडु इंदुलो कोद्दी कोद्दिगा वाटर वेसुकुंटू मेत्तटि चपाती पिंडिलागा दीन्नि कलुपुकोवाली ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకొని ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ లోపు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం ఒక 2 ఆనియన్ స్లైసెస్ తీసుకోవాలి ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర పచ్చిమిర్చి అలానే తరిగిన కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ మీ టేస్ట్ కి సరిపడేంత salt కారం కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి इप्पुडु अरगंट पाटु नानिन पिंडिनी तीसुकुनि ईक्वल गा कट चेसुकोवाली इक्कड नेनु तीसुकुन्न 1 कप पिंडितो 4 शीट्स रेडी चेसुकुन्नानु मीकु इंका एक्कुव कावालंटे पिंडिनी डबल चेसुकोवच्चु इप्पुडु कोद्दिगा मैदा वेसुकुनि ई पिंडिनी चिन्न चिन्न चपातील्ला ओत्तुकोवाली सेम साइज़ लो मिगिलिन वाटिनि कूडा ओत्तुकोवाली ఇలా అన్ని షీట్స్ ఒత్తుకున్న తర్వాత ఒక షీట్ తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మైదాని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మైదా అప్లై చేసిన షీట్ మీద ఇంకొక షీట్ వేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి పెద్ద చపాతీ లాగా ఒత్తుకోవాలి सेम इदे प्रोसेस लो मिगिलिन कूडा चेसुकोवाली इला रेडी चेसुकुन्न शीट्स नी रेंडु वैपुला पेनम पे काल्चुकोवाली इला वैट कलर लो की टर्न अयेंत वरकु కాల్చుకొని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ షీట్స్ ని సెపరేట్ చేసుకోవాలి చేసి పెట్టుకున్న షీట్స్ అన్నింటిని సమానంగా పరిచుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి తీసేసిన ఎడ్జెస్ వేస్ట్ అవకుండా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుని కొద్దిగా కారం చల్లుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిన షీట్ ని ఇలా మూడు భాగాలుగా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ లో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క షీట్ తీసుకుంటూ సమోసాని ప్రిపేర్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చాలా క్లియర్ గా చూపించాను సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలా ఫాలో అయినట్లయితే సమానంగా సమోసాల్ని చుట్టుకోవచ్చు మీరు సమోసా చుట్టుకునేటప్పుడు ఎడ్జెస్ ఎక్కడ కూడా గ్యాప్ ఉండకుండా కేర్ తీసుకోవాలి ఇన్ కేస్ ఎక్కడైనా గ్యాప్ వస్తే అక్కడ ఆ పేస్ట్ పెట్టి కవర్ చేసుకోవాలి समोसा प्रिपेर चेयडं चाला ईजी ओकटि रेंडु कष्टं अनिपिंचोच्चु कानी तर्वात ईजीगा अलवाटैपोतुंदि मीकु गनुक शीट्स मिगिलिपोयिनट्लयिते एयर टाइट कंटैनर लो पेट्टुकोनि फ्रिज लो पेट्टुकोवच्चु एप्पुडु कावालंटे अप्पुडु समोसाल्नि चेसुकोवच्चु नेनु इंकोकसारि चूपिस्तुन्नानु ओकसारि पैकि ओकसारि पक्ककि फोल्ड चेसुकोनि इप्पुडु इंदुलो स्टफिंग पेट्टुकोवालि
స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మిగిలిన పై షీట్ ని కిందకి మడత పెట్టుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చూసుకుని ఇప్పుడు ఆ షీట్ కి పేస్ట్ అప్లై చేసి కిందకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్ లో హీట్ చేసుకోవాలి ఒకసారి టెస్ట్ చేసుకుని సమోసాల్ని ఫ్రై చేసుకోవాలి మీరు అన్ని సమోసాల్ని కూడా మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి गोल्डन कलर तर्वाता तीसेस को वाली क्रिस्पी आनियन समोसा रेसिपी ट्राई चेयंडी ना वीडियो नच्चिनट्लयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू फॉर वाचिंग बाय बाय।